రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సంతకం చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రణాళిక సంఘం అత్యంత కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడైన వినోద్ కుమార్ ను ఈ సంఘానికి ఉపాధ్యక్షుడిగా సీఎం నిర్ణయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి ప్రతిపాదనలు తయారు చేసే కీలకమైన పనిని కూడా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించే వినోద్ కుమార్కు సీఎం అప్పగించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కేబినెట్ హోదా కలిగి ఉండటంతో పాటు కేబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడుగా ఉంటారు. వినోద్ కుమార్ ఈ పదవిలో 3 ఏళ్లు కొనసాగుతారు. రాజకీయాల్లో, పరిపాలన అంశాల్లో ఉన్న అనుభవంతో పాటు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిన వినోద్ కుమార్ సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఈ నియామకం చేపట్టినట్లు సీఎం చెప్పారు.